తను 6 గంటలకు ఎట్టి పరిస్థితులు క్లోజ్ చేయాలి, ఏ రకమైన షాప్ అయినా కావచ్చు. వాస్తవానికి చాలామంది కొన్ని గంటలు పెడితే సరిపోద్దన్నారు, గుంపులు గుంపులు జమ కావద్దనే ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టినాం. ఒకటేసారి పోయి షాపుల మీద పడే అవసరం లేదు. వాళ్ళు మధ్యాహ్నం పోవచ్చు, వాళ్ళు సాయంత్రం కూడా పోవచ్చు, వాళ్ళు ఉదయం పోవచ్చు. కాబట్టి అనవసరంగా లేని గాబరా తెచ్చుకునే అవసరం లేదు. కర్ఫ్యూ ఉంటేనేమో ఒకసారి డీలా చేస్తారు, కానీ ఇది కర్ఫ్యూ కాదు. ప్రజలు ఒకచోట గుమిగూడవద్దు అనేది ప్రిన్సిపల్. ఇద్దరికన్నా ముగ్గురికన్నా ఎక్కువ జమ అయితే ప్రమాదం. ఒక వ్యక్తికి వ్యక్తిగా 3 ఫీట్ల డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని అలుసుగా తీసుకొని మమ్మల్ని ఫ్రీ చేసింది అనుకోవద్దు. డే టైం మొత్తం ఫ్రీ ఉంది కాబట్టి బలాదులు తిరగద్దు, తిరగవచ్చు అని అనుకోవద్దు. కాబట్టి దయచేసి పదే పదే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ 4 రోజులు కన్ను మూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. 2 వీలర్ మీద పోయే వాళ్ళు మార్కెట్కు అత్యవసరంగా పోయే, మీరు ఎందుకంటే మీరు ఎక్కువ దూరం పోలేరు, ఏదో దూరం పోతాం అనుకుంటే పోలేరు. ఎందువల్ల విపరీతమైన చెక్ పోస్టులు ఉన్నాయి, ఏ ఊరు ఆ ఊర్లో ఉన్నాయి, ఏ స్టేజ్ కాడ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ మీరు దాటలేదు, ఎక్కడ నువ్వు కూడా పోలీసు వాపసు పంపుతుంది. అది అలా తిరగడం ఎందుకు? కూరగాయలు కానీ, గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకులు కానీ 3 కిలోమీటర్స్ ఇచ్చినారు ఇక్కడ డీజీపీ గారు. 3 కిలోమీటర్ లోపల ఉంటాయి గ్యారంటీగా, అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఆపలేకపోతే మనకు ఏం చేస్తామండి? పెట్రోల్ పంపులు బంద్ చేస్తాం, పెట్రోల్ పంపులు క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ యూ కట్ ద మూమెంట్ అనుకుంటే ఈ బాధ తెచ్చుకోవద్దు మనం. ఇప్పుడు ఆగుతలేరుగా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, కమాన్ క్లోజ్ ద పెట్రోల్ పంప్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఇంకో మాట కూడా నేను చెప్పాలా, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా ఇష్టమా, సంతోషమా? చాలా దుఃఖం కదా మాకు కూడా. రోజు కొన్ని 100 కోట్ల రూపాయలు ఆదాయం పోతూ ఉంది, అనేకమైన లాస్ వస్తూ ఉంది. చాలా కష్టమైతే మనకు ఎకనామిక్ రాష్ట్రానికి కూడా కష్టం వస్తుంది. అయినప్పటికీ వాటిని దిగమింగుకుంటూ, భరించుకుంటూ, ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఇలా ఆదేశాలు ఇచ్చినాం. ఫైనాన్స్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాం. ఆరోగ్య శాఖకు ఎట్టి పరిస్థితులు నిధుల కొరత రావద్దు. టెస్టింగ్ కిట్స్ కానీ, మాస్కులు కానీ, మరొకటి కానీ, ఏది అవసరం ఉన్నా సరే మిగతా అన్నిటికి ఆపి ఆరోగ్య శాఖకు టాప్ ప్రయారిటీలు డబ్బులు ఇవ్వమని చెప్పినాం. పోలీసు విధుల నిర్వహణకు కూడా అవసరమైన నిధులు డీజీపీ గారు రిక్వెస్ట్ బట్టి ఎప్పటికప్పుడు సమకూర్చమని చెప్పినాం. ఇంకా తప్పని పరిస్థితి, ఇలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం మనకు దెబ్బతినకుండా చూడాలి అంటే ఈ చర్యలను తప్పవు. కొన్ని బంద్ చేసుకునైనా మినిమం తీసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమకు తాము స్వీయ నియంత్రణ పాటించాలి. కవులు గాయకులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు బయటకు వచ్చి పాడే పరిస్థితి లేదు. టీవీ వాళ్ళు పిలిస్తే పోండి, ఆడ కవి సమ్మేళనం పెట్టండి, అందుబాటులో ఉన్న న్యూస్ పేపర్లకు మంచి కవిత్వాలు కరోనా మీద రాయండి, చైతన్యం చేయండి. ఆయనంపూడి శ్రీలక్ష్మి గారు అని చెప్పి కవయిత్రి గారు బాగా రాసినారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అట్టుగా చాలామంది రాస్తూ ఉన్నారు, కాబట్టి దయచేసి ఆ విధంగా ముందుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న ఏదో సందర్భంలో ఒకటి రెండు చోట్ల పోలీసులు జర్నలిస్టుల గొడవ జరిగినట్టు నాకు తెలిసింది, అది మంచిది కాదు. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం మీడియాకు అనుమతి ఇచ్చినాం, ప్రభుత్వమే వాళ్ళకు అనుమతి ఇచ్చింది, కాబట్టి వాళ్ళ ఏడలో దురుసుగా ప్రవర్తించవద్దు. నేను స్ట్రిక్ట్గా డీజీపీ గారికి చెప్పినాం, డీజీపీ గారు కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇంటెన్షనల్ ఎవరు మనం అట్లా చేయరు, ప్రభుత్వమే చాలా కఠినంగా చెప్పింది. ఎందుకంటే మీడియా వార్తలు పోకపోతే మరి ప్రజలకు వార్తలే పోవు, కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రశ్న మీరు కూడా పోదు. కాబట్టి ఆ వార్తలు ప్రజలకు చేరాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పిన విషయాలు కానీ, ఉన్నతాధికారులు చెప్పింది కానీ పోవాలంటే మీడియా ఫ్రీగా తిరగాలి, వాళ్ళని తిరగనియాలి. వాళ్ళకి ఎక్కువ మంది కూడా ఓరు, వాళ్ళు ఉండేదే కొన్ని గుంపులు గుంపులుగా ఓరు, మనం పిలిస్తే తప్ప గుంపులుగా రారు. ఎవరి వార్త వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి పోలీసులు కూడా సంయమనం పాటించాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్టి పరిస్థితులలో మీడియా ప్రభుత్వం ఘర్షణ వైఖరి కానీ, మీడియాను అనవసరంగా ఆపే పద్ధతి కానీ మంచిది కాదు. వాళ్ళని ఫ్రీగా పోనీయండి. నేను ఉంటే దయచేసి మీరు కూడా మనసులో పెట్టుకోవద్దని కోరుతున్నా. ఈ ఆపత్కాల సమయంలో మనకు కరెక్ట్ కాదు. ఎక్కడైనా చిన్న స్టే ఇన్సిడెంట్ జరిగితే అంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా డీజీ గారు ఆలోచన చేస్తారు, అది నాట్ ఏ బిగ్ డీల్. కాబట్టి మీరు కూడా దాన్ని ఈ టైంలో పెద్దగా చేయవద్దని చెప్పి మీడియా వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొక్కసారి నేను మనవి చేస్తూ ఉన్నా డీజీ గారికి, తద్వారా ఆల్ పోలీస్ ఆఫీషియల్స్కి, మీడియాకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, ఎగ్జామ్టెడ్ ఐటెంలో మీడియా ఉంది, వాళ్ళు వార్తలు సేకరిస్తారు, మన కోసం పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు, కాబట్టి వాళ్ళని ఫ్రీగా వదలండి, వాళ్ళని ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి మీడియా ఎడల పోలీసులు జాగ్రత్తగా వివరించాలని కోరుతా ఉన్నా. ఈ పద్ధతులలో ఒక రష్యా దేశం అద్భుతంగా వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటా ఉంది. అక్కడ వాళ్ళు కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డారు. రష్యా ప్రెసిడెంట్ గారు ఒకటే మాట చెప్పినారు, దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో ఉండమంటే ఉంటలేరు, మీరు విడుదలకు వస్తున్నారు,
ఫైవ్ ఇయర్స్ జైలేస్తా అని చెప్పి నేను. ఐదేళ్ళు ఇంత ఉండదలుచుకున్నారా, ఐదేళ్ళు జైలు ఉండదలుచుకున్నారా, టేక్ ఎ డెసిషన్, అది మీ ఛాయిస్ అని చెప్పాడు. ఆ దెబ్బతో మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను తెలంగాణ ప్రజలకు దయచేసి మీ బిడ్డగా మీకు రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ప్లీజ్, ఇది ఎవల కోసమో కాదు, ఎవలో మిమ్మల్ని నిర్బంధించడం కాదు, మనకు మనమే నిర్బంధించుకోవాలి. మనకు మనమే మన కోసం, మన బతుకు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు చెప్పేది మనం పాటించాలి. నిద్రలు ఉండలేవండి, చీఫ్ సెక్రటరీకి, డీజీపీ, మిగతా ఉన్నతాధికారులు టైం టు టైం చూస్తూ ఉన్నారు. సివిల్ సప్లైస్ ఏంది, మంచి ఏంది, బ్లాక్ మార్కెట్ కాదు ఏంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా దయచేసి ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళ ఆదేశాలు పాటించాలి. ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, జిల్లాల కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, పోలీస్ కమిషనర్ కావచ్చు, వాళ్ళకి చదివానం చేయడానికి సరిపోతలేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇప్పుడు మీకు మేము చెప్పలేము అన్నీ, చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు మేము ఇప్పటిదాకా దాదాపు గంటల తరబడి దానిలోనే ఉన్నాం. ఏ విధంగా సప్లైస్ ఎట్లా, పలాంది ఎట్లా, పలాంది ఎట్లా అని. సపోజ్ మనం బియ్యం అనుకున్నాం, ఆల్రెడీ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నాం బియ్యం డిస్ట్రిబ్యూషన్, సివిల్ సప్లైస్. వాళ్ళకి 1500 రూపాయలు అనుకున్నాం, వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం డైరెక్ట్గా, మధ్యలో దళారీలు లేకుండా, మధ్యలో కొట్టేయకుండా, వాళ్ళ యొక్క లబ్ధిదారుల యొక్క వివరాలు సేకరించిన ఆల్రెడీ ఇంకా సేకరిస్తూ ఉన్నారు, వాళ్ళ అకౌంట్లో వేస్తాం, స్టేట్ వాళ్ళ బ్యాంకులోకి వెళ్ళిపోతాం, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు విడ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఉంది. అధికారులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఈ క్లిష్టతరమైన సందర్భంలో ఎట్లా ప్రజలను సమన్వయం చేయాలి, కూరగాయలు ఎట్లా, పాలు ఎట్లా, సరఫరా ఎట్లా, అత్యవసరమైన మందులు ఎట్లా, ఈ కరోనా వల్ల చికిత్స ఎట్లా, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎట్లా, ఇదంతా ఇంత పెద్ద పని పనిలో ఆల్రెడీ అధికార యంత్రాంగం టెన్షన్లో ఉంటుంది. కాబట్టి మనందరం వాళ్ళకి కోఆపరేట్ చేస్తేనే మనకు వాళ్ళు సేవ అందించగలుగుతారు. కాబట్టి దయచేసి పోలీసు ఆపుతుందంటే మన కోసం ఆపుతుంటారు, పోలీసు ఆపుతుందంటే మన కోసం ఆపుతుంది, మన కోసం, మన మేలు కోసం, మన బావు కోసం ఆపుతుంది తప్ప పోలీసుల వ్యక్తిగత స్వార్థం ఏం లేదు దాంట్లో, వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చేది కూడా ఏం లేదు. అందుచేత చేయాలి. ఫైనల్గా మరొకసారి దయచేసి, ఇప్పుడు ప్రధానమంత్రి గారి నేషనల్ అడ్రస్ కూడా ఉంది, నేను కూడా వినాలేది, వారు కొత్తగా లేటెస్ట్గా ఏం చెప్తున్నారు అనేది. అందువల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మేయర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, దయచేసి తక్షణం మీరు మీ పౌర బాధ్యత నిర్వర్తించాలి. రేపు పోలీసులతో పాటు చౌరస్తాల్లో మీరు కనిపించాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి, మీ కూరగాయల దుకాణాల కాడ బ్లాక్ మార్కెట్ అమ్మకుండా మీరు చూడాలి, ఇది మన బాధ్యత, ప్రజలకు సరుకులు మంచిగా అందాలి, దయచేసి మీరు చూడాలి. అట్లనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా దయచేసి ఏ ఊరు కావురే, మీరు కథానాయకులు కావాలి. మనం ఎన్నుకోబడ్డది ప్రజల కోసం, దయచేసి ప్రజానాయకులు ఉన్నవాళ్ళు ప్రజల మధ్య ఉండాలి, మన కర్తవ్యం అదే. అందువల్ల ఇంతమంది మనం కదిలిన తర్వాత మన ప్రజలను ఈజీగా చేయగలుగుతాం, మీ గ్రామాన్ని మీరు చేయగలుగుతారు. ఇవాళ గ్రామం వాళ్ళు, ఇవాళ పట్టణం వాళ్ళు నియంత్రించుకుంటే ఈ సమస్య ఇంత పెద్దగా రాదు. కాబట్టి అధికార యంత్రాంగంతో పాటు అన్ని మన దగ్గర ఎన్నికలైనవి, అన్ని బాడీస్ గెలిచున్నాయి, అందరం కూడా ఉన్నాం. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ వాళ్ళ పరిధిలో చేయగలిగిన ప్రతి కంట్రిబ్యూషన్, చేయగలిగిన ప్రతి సహకారం అందించాలి. అల్టిమేట్గా మన రాష్ట్రం ఈ మహమ్మారి బారి నుంచి కాపాడంలో విజయం సాధించాలని కోరుతూ ధన్యవాదాలు. పోదాం.